కరోనా రోజురోజుకు విస్తరించడంతో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జాన్వాడ గ్రామంలో లాక్డౌన్ పెట్టారు. పాలక మండలి సభ్యుల నిర్ణయం మేరకు ఈ లాక్డౌన్ విధించినట్లు సర్పంచ్ గాడిచర్ల లలిత నరసింహ అన్నారు. గ్రామంలో లాక్డౌన్ చేయకముందు ఒక యువకునికి కరోనా వచ్చి చనిపోవడం జరిగిందని చెప్పారు. తదుపరి వెంటనే మా పాలక వర్గం గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసి గ్రామ పెద్దలతో మాట్లాడి ఏప్రిల్ 30 నుంచి మే 20 వరకు లాక్డౌన్ చేశామని చెప్పారు. 150 వరకు కరోనా కేసులు పాజిటివ్ వచ్చాయని, 2 రోజుల క్రితం టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చిందని చెప్పారు. అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ చేసుకోవాలని సూచించారు. అత్యవసరం లేక నిత్యావసరం ఉంటేనే ఇంటి నుండి బయటకు రావాలని కోరారు. మేము జనవాడ గ్రామంలో లాక్డౌన్ ఎందుకు చేయడం జరిగిందంటే, మేము లాక్డౌన్ చేయకముందు ఊర్లో కొన్ని కేసులు రావడం జరిగింది. దాంతో ఒక యువకుడు చనిపోవడం జరిగింది. తదుపరి ఎంబడే మరుసటి తెల్లారి మా పాలకవర్గం గ్రామ పంచాయతీలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానం చేసి గ్రామ పెద్దలను పిలిపించి తీర్మానం చేసుకొని 30 నుంచి ఈ వచ్చే 20 వరకు లాక్డౌన్ విధించడం జరిగింది. దానికి గాను జనవాడ గ్రామ ప్రజలు అందరూ మాకు సపోర్ట్గా నిలబడి మేము ఏదైతే నిబంధనలు పెట్టినామో దానికి వాళ్లకు ఖచ్చితంగా అవి నెరవేరుస్తూ సమయం ప్రకారం వాళ్ళు షాప్స్ కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, చికెన్ సెంటర్స్ కానీ, కిరాణా స్టోర్స్ కానీ వాళ్ళు సమయం ప్రకారము మూసివేసి మాకు అందరూ సహకరిస్తున్నారు. టైమింగ్స్ ఏంటన్నా? మామూలుగా టైమింగ్స్ కిరాణా స్టోర్స్ అయితే 6 నుంచి 10 వరకు కిరాణా షాప్స్ పెట్టడం జరిగింది. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీస్ కంప్లీట్గా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ గిట్టా 6 నుంచి 10 వరకు అది తెరవడం జరిగింది. సాయంత్రం వచ్చి మార్కెట్ 4 నుంచి 6:30 వరకు విడివిడిగా దూరము కూర్చొని కూరగాయలు అమ్మడం జరుగుతున్నది. ఇది సుమారు ఎన్ని కేసులు ఉన్నాయన్న? ముందు లాక్డౌన్ విధించకన్నా ముందు మినిమం 150 వరకు ఉండే, ఇప్పుడు నిన్న చెకింగ్ పంపిస్తే 0 వచ్చింది, మొన్న పంపిస్తే కూడా 0 వచ్చింది. ప్రస్తుతానికైతే 15 కేసులు ఉన్నాయి. శానిటైజర్ ఏమైనా చేస్తున్నారు నా ఊర్లో? శానిటైజరు మా ఊరు మొత్తం బ్లీచింగ్ చేయడం జరిగింది, అదే క్లోరిన్ కూడా చల్లడం జరిగింది. దాంతోపాటు మా పాలక పంచాయతీ కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కడైతే కరోనా వచ్చిన ఇల్లు ఉంటుందో ఆ ఇంటి ముందు శానిటైజరు చేయడం జరుగుతున్నది. సుమారు